అలాగే మేము చెప్తాం దానికి చాలా స్పష్టంగా ఈరోజు మా మంత్రి గారు చాలా సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకర్స్తో కూడా మాట్లాడారు. ఎందుకంటే 3 లక్షల రుణం ఉన్నప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేయండి, 1 లక్ష రూపాయలు రైతులను తీసుకోవద్దు, అనవసరంగా రైతులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అదే కాకుండా ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నట్లయితే, భార్య భర్త ఉన్నట్లయితే భార్యకు 150,000, భర్తకు 100,000 ఉన్నట్లయితే 2.5 లక్షలు అవుతూ ఉంది. కాకపోతే భర్తది ముందు చేయాలన్నా భార్యది ముందు చేయాలని చెప్పి అనవసరంగా తగాదాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఫీల్డ్ స్థాయికి వెళ్ళి వారితో ఎంక్వైరీ చేసిన తర్వాత 3 లక్షలు రుణం ఉన్నట్లయితే 2 లక్షలు రుణమాఫీ చేయండి, తక్షణమే 2 లక్షలు రుణమాఫీ చేసి వారికి కావాలంటే రుణం శాంక్షన్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ ఈ రోజే మా మంత్రి రుణం 1 లక్ష కడితే తప్ప రెండు ఇంప్లిమెంట్ అవ్వదు. ఆ విషయం మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆల్రెడీ బ్యాంకర్స్తో కూడా తుమ్మలాశ్వర గారు మాట్లాడారు, మొన్న బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా 2 లక్షల రుణమా ప్రభుత్వం చెప్పింది ఏదైతుందో అకౌంట్లలో ఉంది కాబట్టి రుణమాఫీ చేయండి, చేసి వాళ్ళకు 2 లక్షలకు సంబంధించి రుణం విముక్తులని చెప్పేసి ప్రకటించిన తర్వాత వాళ్ళు కావాలంటే రుణాలు తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులు రుణాలు ఇస్తాను సిద్ధం కావాలని చెప్పేసి ఆల్రెడీ మా ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఢిల్లీ పోకముందే బ్యాంకర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, అధికారులు వచ్చే ఫీడ్బ్యాక్ను తక్షణమే పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని, అనవసరం ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఏమంటే నిన్న జర్నలిస్టులకు సంబంధించిన విషయం తీసుకొచ్చే ప్రయత్నం, గతంలో మీరు ఎన్ని జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి, తీర్మానం అలానే మీద జరిగింది, అదేవిధంగా తొలివేలు రగ్గారి మీద జరిగింది, అదేవిధంగా మాగటీయులు ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్మి గారి మీద జరిగింది, చాలామంది దేవేంద్ర అనే ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. కనీసం ఆనాడు మాట్లాడుకుంటానికి కూడా అవకాశం లేదు. కానీ ఈరోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా నిన్న జరిగిన దాడిని నేను ఖండిస్తా ఉన్నా, ఇది జరగడం మంచి పద్ధతి కాదని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించిందంటేనే చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వంలో ఎవరి మీద జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఉందనే చాలా స్పష్టంగా కనబడతాం. అదే కాకుండా మీరు చూసినారు 10 సంవత్సరాల కాలం పాటు చిత్తమడగా పోదామని చెప్పేసి మా ప్రతిపక్ష నేత సంబంధించిన ఆనాడు రేవంత్ రెడ్డి గారు పోతాంటే నిర్బంధాలు విధించి కనీసం ఆ విలేజ్ పోకుండా అరెస్ట్ చేశారు. ఈనాడు నిన్న కొండారెడ్డిపల్లికి పోయిన వాళ్ళు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకునే క్రమంలో కొంత చిన్న చిన్న ఏదో తగాద జరిగిన మాట వాస్తవం, దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని అదే కాకుండా మహిళా కమిషన్ కూడా ఎస్పీ గారిని, అదేవిధంగా డీజీపీ గారిని కూడా ఎస్పీ గారిని రిపోర్టు ఇవ్వండి, అక్కడ ఏం జరిగిందో వాస్తవ విషయాలు చెప్పండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందంటేనే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అదే కాకుండా మీడియా మీద ఎలాంటి ఆంక్షలు, తెలంగాణ రాష్ట్రంలో ఏ మీడియా మీద కూడా ఆంక్షలు విధించకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంటే చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. మీరు చెప్పిన మీరు ఇచ్చినటువంటి 8,000 కోట్లు మీరు ఎగ్గొట్టు రైతులు ముదిగాలి, మీరు క్షమాపణ చెప్పండి. మరి మీరు ఎందుకు క్షమాపణ చెప్పరు? 10 సంవత్సరాల కాలం పాటు రైతును హింసించింది మీరు. ఈనాడు రైతుల పిల్లలకు సంబంధించి రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా 7,000 కోట్ల రూపాయలు రాకపోవడం మూలంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ సమస్యను ఏ విధంగా కట్టెక్కించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ప్రతి సమస్య